ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు జిల్లాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పార్లమెంటు నియోజకవర్గాలనే జిల్లాలుగా ఏర్పాటు చేసింది వైశాల పరంగా పెద్దగా ఉన్న ఏజెన్సీ ఎక్కువగా ఉన్న అరకు పార్లమెంటు నియోజకవర్గాన్ని మాత్రం రెండు జిల్లాలుగా చేసింది దీంతో మొత్తం ఇరవై ఆరు జిల్లాలు ఏర్పాటవుతున్నాయి శ్రీకాకుళం నగరం హెడ్ క్వార్టర్స్లో శ్రీకాకుళం జిల్లా కొనసాగుతుంది విజయనగరం నగరం జిల్లా కేంద్రంగా విజయనగరం జిల్లా యథావిధిగా కొనసాగుతుంది ఏజెన్సీ ప్రాంతాలతో కొత్తగా మాన్యం జిల్లా ఏర్పడింది ఈ జిల్లాకు పార్వతీపురం జిల్లా కేంద్రంగా ఉంటుంది పాడేరు కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పడింది దీనికి మాన్యం వీరుడు స్వాతంత్ర్య సమర యోధుడు సీతారామరాజు పేరును ప్రభుత్వం ఖరారు చేసింది ఆయన ఈ ప్రాంతంలో బ్రిటిషర్లపై పోరాటం చేసిన గుర్తుగా ఈ జిల్లాకు ఆయన పేరు పెట్టారు విశాఖపట్నం నగర జిల్లా కేంద్రంగా విశాఖపట్నం జిల్లా కొనసాగుతుంది అనకాపల్లి కేంద్రంగా అనకాపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పడింది కాకినాడ ఇంతకాలం తూర్పుగోదావరి జిల్లా కేంద్రంగా ఉండేది ఇప్పుడు కాకినాడ కేంద్రంగా కాకినాడ పేరు మీదనే జిల్లా ఏర్పడింది అమలాపురం కేంద్రంగా కొత్తగా కోనసీమ జిల్లా ఏర్పడింది రాజమహేంద్రవరం కేంద్రంగా తూర్పుగోదావరి జిల్లా ఉండనుంది భీమవరం కేంద్రంగా పశ్చిమగోదావరి జిల్లా ఉంటుంది ఇంతకాలం ఈ జిల్లాకు ఏరూరు జిల్లా కేంద్రంగా ఉండేది ఇప్పుడు ఏలూరు కేంద్రంగా ప్రత్యేకంగా ఏలూరు జిల్లా ఏర్పాటైంది మచిలీపట్నం కేంద్రంగా కృష్ణా జిల్లా కొనసాగుతుంది కొత్తగా విజయవాడ కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటైంది ఈ జిల్లాకు స్వర్గీయ ఎన్టీ రామారావు పేరు పెట్టారు ఈ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని గతంలో జగన్ హామీ ఇచ్చి ఇప్పుడు నిలబెట్టుకున్నారు గుంటూరు నగర కేంద్రంగా గుంటూరు జిల్లా కొనసాగుతుంది బాపట్ల కేంద్రంగా కొత్తగా బాపట్ల జిల్లా ఏర్పాటైంది పల్నాడు ప్రాంతం అంతా కలిసి మరో జిల్లాగా ఏర్పడింది ఈ జిల్లాకు కేంద్రంగా నర్సరావుపేట ఉండనుంది ఒంగోలు కేంద్రంగా ప్రకాశం జిల్లా కొనసాగుతుంది నెల్లూరు కేంద్రంగా నెల్లూరు జిల్లా కూడా ఉంటుంది కర్నూలు కేంద్రంగా కర్నూలు జిల్లా కొనసాగుతుంది నంద్యాల కేంద్రంగా కొత్తగా నంద్యాల జిల్లా ఏర్పటైంది అనంతపురం కేంద్రంగా అనంతపురం కొనసాగుతుంది పుట్టపర్తి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పటైంది ఈ ప్రాంతంలో విశేష సేవా కార్యక్రమాలు చేసిన శ్రీ సత్యసాయి పేరును ఈ జిల్లాకు పెట్టారు కడప కేంద్రంగా వైఎస్ఆర్ కడప జిల్లా కొనసాగుతుంది రాయచోటి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పడింది ఈ జిల్లాకు తొలి వాగ్గకారుడు తాలపాక అన్నమయ్య పేరును పెట్టారు చిత్తూరు కేంద్రంగా చిత్తూరు జిల్లా కొనసాగుతుంది కొత్తగా తిరుపతి కేంద్రంగా జిల్లా ఏర్పడింది ఈ జిల్లాకు శ్రీ బాలాజీ జిల్లా అని వెంకటేశ్వర స్వామి పేరు పెట్టారు